మెటీరియల్ మెడికల్ మీకు నేను వరుసగా చెప్పేవన్నీ కూడా మోస్ట్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ చెప్తున్నాం. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి, క్యాన్సర్స్ దగ్గర నుంచి, హార్ట్ ట్రబుల్స్ దగ్గర నుంచి, చూరు ఎయిడ్స్ దగ్గర నుంచి, చూరు పాజిబిలిటీ ఉన్నటువంటి, చూరు అయ్యేటటువంటి అవకాశం ఉన్న డ్రగ్స్ నేను చెప్తున్నాను. మీకు జాగ్రత్త కామ్ అంటే మీరు అర్థం చేసుకోండి. ముందు ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ మీ డ్రగ్స్ అండ్ నోట్ డౌన్ ఎవ్రీ పాయింట్, డోంట్ బి క్యాజువల్. అంటే దీని ఉపయోగం మీకు ఇప్పుడు తెలియదు, 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత దీని యొక్క ఉపయోగం మీకు తెలుస్తుంది. నేను చెప్పే డిస్క్రిప్షన్ యొక్క ఉపయోగం ఆ పాయింట్స్ అటువంటి చేతులు ఇప్పుడు మీకు అప్పుడే ఇంత ఇమీడియట్గా అవసరం ఉండవు, కానీ అప్పుడు మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత మీకు చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇప్పుడు రాసుకుంటే మీకు తర్వాత చాలా పనిచేస్తారు. ఇవన్నీ ఈ రోజులు మీ దగ్గర హార్ట్ కంప్లైంట్ ఉన్నవాడు, ఎయిత్ వాడు మీ దగ్గరికి ఈ రోజున రాడు, 10 ఏళ్ళ తర్వాత వస్తాడు. ఆ వచ్చినప్పుడు మీరు పుస్తకాలు చెప్తే, మీరు రాసుకోకపోతే మీ దగ్గర ఏముండదు. నాకమూరు, నాకమూరు అంటారంటే ఉప్పు, ఉప్పు తెలుసుగా, సోడియం క్లోరైడ్. ఉప్పు లేకపోతే భోజనమే లేదు, రుచి లేదు కదా ఉప్పు లేకపోతే. నిజానికి భౌతికంగా ఉప్పు యొక్క నెసిసిటీ చాలా తక్కువ, బాడీలో కొద్దిగా ఉంటే చాలు, కానీ మనం టేస్ట్కి అలవాటు పడి కొంచెం ఎక్కువ వాడతాం ఉప్పు. 100% నిజానికి అక్కర్లేదు, తక్కువగా వాడినా సరిపోతుంది. కానీ ఉప్పు చాలా వైద్య హోమియో వైద్య శాస్త్ర రీత్యా ఉప్పు యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఉంది. వెరీ డీప్ యాక్టింగ్ అండ్ లాంగ్ యాక్టింగ్ రెమెడీ, యాంటీ మయాజ్మాటిక్ రెమెడీ, ఇట్ గాట్ మెనీ మెంటల్ సింప్టమ్స్ లైక్ హిస్టీరియా, ఇట్ గాట్ మెనీ మెంటల్ సింప్టమ్స్ లైక్ హిస్టీరియా. హిస్టీరియా చెప్పండి సార్, సార్ మీకు హిస్టీరియా అన్న పదం, హిస్టీరియా హిస్టీరియా ఎమోషనల్ సింప్టమ్స్, ఎమోషనల్ సింప్టమ్స్ సింప్టమ్స్ ఆఫ్ ఇన్సేనిటీ, సింప్టమ్స్ ఆఫ్ ఇన్సేనిటీ. మెలాంకలీ, సింప్టమ్స్ ఆఫ్ మెలాంకలీ. మెలాంకలీ అంటే జిగురు, బాధ, విచారము. మెలాంకలీ సింప్టమ్స్ ఆఫ్ మెలాంకలీ. మెలాంకలీ many symptoms of pain, many symptoms of pain. Pain, no problem.
రకరకాలు మైగ్రైన్ హెడేక్ చాలా తలనొప్పులు మైగ్రైన్ హెడేక్ చాలా తీవ్రమైన తలనొప్పులు వచ్చుతుండును డైలీ హెడేక్ వీక్లీ హెడేక్ ఆల్టర్నేట్ డేస్ ఆర్ ఎవ్రీ 2 వీక్స్ ఇట్లా వస్తుంటాయి హెడేక్ మైగ్రైన్ హెడేక్ ఈ హెడేక్ మొత్తం డైలీ వీక్లీ ఆర్ ఆన్ ఆల్టర్నేట్ డే ఆర్ షార్ట్ నైట్లీ ఇట్లా ప్రతిరోజు వస్తాయి పొద్దున వస్తే సాయంత్రం దాకా ఉంటాయి కొన్ని తలనొప్పులు సాయంత్రం సరే తగ్గుతాయి కొన్ని తలనొప్పులు పొద్దున లేవగానే నాజుగా ఉండి సాయంత్రం సరికి ఎక్కువ అవుతాయి నాజుగా ఉండి 10 గంటలకు బాగా ఎక్కువ అవుతాయి ఎక్కువ అవడం మొదలెడతాయి మధ్యాహ్నం అయ్యేసరికి 3 గంటల వరకు బాగా తీవ్రంగా ఉండి 3-4 గంటల క్రమేణా తగ్గడం మొదలవుతుంది సాయంత్రం అయినసరికి తగ్గుతాయి కొంతమంది కొంతమంది రాత్రి నిద్రలో తగ్గుతాయి ఇది ఒక టైపు అంటే రకరకాలు ఉన్నాయి హెడేక్ అందుకోసం ఆ రకరకాలు కూడా చెప్తున్నాం మీకు ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది కొంతమందికి పొద్దున సూర్యోదయంతో ప్రారంభం అవుతాయి మధ్యాహ్నం 12 గంటలకు బాగా ఎక్కువయ్యి సాయంత్రం మళ్ళా సూర్యాస్తమైన తర్వాత తగ్గుతాయి అది ఒక రకం కొంతమందికి ఏమో పొద్దున్న నిద్రలో ప్రారంభమై ఇంకా హెడేక్స్ ఎక్కువైపోతాయి రాత్రి అంతా కూడా ఉంటాయి మరోజు కూడా ఉంటాయి మరోజు రాత్రితో ఎప్పుడో తప్పుతాయి ఇంకా 2 డేస్ వెలుగు లేకుండా పడి ఉంటాయి ఇది ఒక టైపు ఇంకొంతమందికి పొద్దున్న నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12-1 గంటలు అయ్యేసరికి ఎక్కువ అవుతాయి సాయంత్రంకి ఎక్కువది రాత్రి నిద్ర దాకా ఉండి నిద్రలో ఎప్పుడో తప్పుతాయి ఇలా రకరకాలుగా ఉంటాయి అన్బేరబుల్ హెడేక్ ఏం లేదు మనిషి కత్తిలాగా పడి ఉంటారు ఆ తలనొప్పి వచ్చిన తర్వాత కొంతమంది గట్టిగా నొక్కితే ప్రెషర్ రిలీఫ్ ఉంటుంది కొంతమందికి ప్రెషర్ వల్ల కూడా ఏం పెద్ద రిలీఫ్ ఉండదు కొంతమందికి వాంతులు అయిపోతాయి బాగుంటుంది చిన్నదంతా కూడా నిన్నదన్నది కూడా వాంతి అయిపోతుంది హెడేక్ ఆ విధంగా వస్తాయి ముఖ్యంగా పగలపూట సూర్యుడు ఉన్నంతసేపు కూడా ఏమీ మన ప్రపంచం ఉండదు కాస్త కొత్త లేస్తే సాయంత్రం 5-6 తర్వాత కాస్త కడిగేసి కొంచెం ఏదైనా మాట మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే అలాగ పడుకుంటారు ఏమన్నా బలవంతమైన మన పాలు ఏవో ఇస్తే అచ్చాది మళ్ళీ కట్టేస్తారు కష్టపడితే బాగుంటారు అంటే అన్నం పెట్టినా అంతే కట్టేస్తారు మైగ్రైన్ హెడేక్ అంటారు వీటిని అయితే నేటమ్మరు ఇండికేట్ అయినటువంటి కేసెస్లో అన్ని లక్షణాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే కాక తలనొప్పి లేనప్పుడు కూడా మనిషి ఎలా ఉంటాడు గుర్తుపెట్టుకోండి హోమియోపతిలో ఎప్పుడు కూడా మందు అనేది పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలని బట్టి పేషెంట్ యొక్క మానసికము తత్వము శరీరతత్వము వాక్యం బట్టి వేయాలి కానీ కేవలం ఆ తలనొప్పి ఉన్న కాసేపు ఎలా ఉంది అన్న దాని మీద ఒక్కదాని మీదే కాదు అలా వేస్తే అప్పటికప్పుడు ఆ తలనొప్పి కాస్త తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ డేటాకి వస్తుంది మళ్ళా వారం రోజులకి అదే మంది చేస్తే తగ్గిపోయి మళ్ళీ వస్తుంది అలా 3-4 సార్లు తర్వాత మీరు ఆ మంది చేస్తే ఇంకా పని చేస్తుంది
ఎందుకని క్రానిక్ బేస్ ఉంది. అత్యంతంగా ఉన్న లక్షణాలకి వాడికి బెలడోన ఉంది, వేసాము చచ్చింది. మళ్ళా వచ్చింది సేమ్ అదే సింటమ్స్, చాలా బాగేస్తూ ఉంటుంది, కదిలితే చాలా దిమ్మెత్తినట్టు ఉంటుంది. మధ్యాహ్నం 12 దాకా బాగానే ఉంటాడు, 1 గంట దాకాను అటు ఇటు పని మీద వెళ్ళొస్తాడు. ఒకసారి అటు అనుకోకుండా ఎండలోకి వెళ్ళొచ్చాడు అనుకోండి, ఇంటికి వచ్చిన 15 నిమిషాలు చాలా నొప్పి ప్రారంభమై 1/2 గంట అయ్యేసరికి ఎప్పుడైతే చాలా నొప్పి వచ్చేస్తుంది. విత్ ఇన్ 1/2 అవర్ ఇట్ కమ్స్ టు మ్యాక్సిమమ్ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అందరూ సఫరింగ్ ఉంటుంది. వాళ్ళు ఎవరు ఏంట్రా తలనొప్పిగా ఉందా అంటే భరించలేదు, ఇదంతా మంటగా ఉంది తలలో ఉంటాడు, మంట పెట్టినట్టుంది ఇదంతా అంటాడు. కళ్ళు ఎర్రబడతాయి, మా ఎర్రబడుతుంది. ఆ గదిలో మనుషులు నిలిచినా మాట్లాడినా ఫ్యాన్ వేసినా కానీ కూడా వాడికి ఈ కాన్ బేర్ నోబడి టుడ్ వాక్ త్రూ దట్ రూమ్ టు ఎంటర్ ది రూమ్. చిన్న తప్పులు చేసినా సరే భరించలేదు ఇంకా అంత తలనొప్పి. ఎవరు ఈ గదిలోకి రావద్దు అని చెప్పేస్తారు. వాంతులు కూడా అవుతాయి ఒక్కోసారి. అలా కదలకుండా పడుకుంటాడు. మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది, 8-9 దాటేసరికి సడన్గా కొంచెం తగ్గినట్టయి 10 లేచి కూర్చుంటాడు. మళ్ళీ మామూలుగా ఏంటంటే కళ్ళకు తగ్గింది లేచి మామూలుగా మాట్లాడేస్తాడు అని పెరడోలు అగ్రవేశించండి. మధ్యాహ్నం 3:00 3 PM షార్ప్ అగ్రవేశం. 3 PM ఈవినింగ్ ఆర్ నైట్ 5-6 అవర్స్ సఫర్ అయ్యాక అప్పుడు చెప్తా కమ్స్ చడండి అండ్ గోస్ చడండి. బెల్లడో నాకు గుర్తుపెట్టుకోండి, కమ్ చడండి అండ్ గో చడండి. బాగానే ఉంటాడు 12 దాకా 1 గంట దాకా బాగానే ఉంటాడు, 2 దాకా బాగానే ఉంటాడు, 2 కొంచెం కళ్ళు ఆగుతోంది ఇదంతా అంటాడు. పడుకుంటాడు, ఓ పావులో తలనొప్పి బాగా ఉంది అంటాడు. 3 అయ్యేసరికి చిన్న వాయించేస్తూ ఉండి చాలా అందేరబడిగా ఉంది, అనాశం ఏదైనా పట్టమంటాడు, అది వేసుకుంటాడు. 2-3 సార్లు వేసిన తర్వాత వాడికి బ్లడ్ ప్రెషర్ అనేటటువంటి మహావ్యాధి సంక్రమించను. పనికి వాడిన పనిచేసాడుగా, మరి ఇక్కడ ఇంటే ఉండి పోతే ఆయన ఊరుకుంటే పోయేది కోచిపూడి బ్రహ్మరాశి చేసిన సాయంత్రం చూడండి. అది ఇదే 2-4 సార్లు వేసేసరికి అనాశం కలిగించేసరికి నెమ్మదిగా బీపీ సింటమ్స్ స్టార్ట్ అవుతారు. డాక్టర్ గారు అంతకుముందు పరీక్ష చేసినప్పుడు నీకేం లేదంటారు, మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళా పరీక్ష చేస్తే ఇరే నీకు బీపీ ఉంది అంటారు. ఇదే బీపీ ట్యాబ్లెట్స్ వాడంటారు, వాడతారు, వాడితే ఇంకా పడతారు. నెమ్మదిగా యాంగినా టెస్ట్ చేయించి అట్లా అంటే ముందు పాదాల వరకు ఉన్నటువంటి లోతు మోకాళ్ళ లోతు మెడలోతు చీకలోతు అవుతుంది సార్. అది ఏదో పని చేయకుండా అప్పుడు అనాశం చేయడం అనేది ఏదో పని చేయకుండా ఉంటే వాడు జీవితాంతం ఉంటే కళ్ళ పుండేది పోతే ఏమైంది ఒక పూట పడుకుంటూ అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు హార్ట్ కంప్లైంట్ తెచ్చుకున్న తర్వాత నువ్వు మాట్లాడకూడదు తినకూడదు ఈ జీవితం అది నేనేదో ఒక పూట రెస్ట్ తీసుకుంటాడు అంతేనా వచ్చిన రోజు 15 రోజులకో 4 రోజులకో ఇలాంటి పనులు చేయకూడదు. చేస్తే ఇంకా అరే పొరపాటు చేసామని మనం అనుకున్న స్టేజ్ వచ్చేసరికి ఇంకా వెనక్కి హార్ట్ కంప్లైంట్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ వెనక్కి బెరడోల దగ్గర రావడానికి లేదు, ఇంకనా చంపేస్తున్నావు ఇంకా అట్టించడే. అట్నుంచి ఇంకా అదే సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్ పక్కన ఏముంది, బన్సీలాల్ పట్ల ఏదో ఉంది చెప్పండి దాని పేరు. సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్కి కాస్త దూరంలో బన్సీలాల్ పట్లో ఏముంది శ్మశానం ఉంది, ఎలక్ట్రో రసిచ్చేస్తే భరణ వేసేసినట్టు అది అక్కడి నుంచి అక్కడికి దగ్గర ఇక్కడి నుంచి దూరం కానీ అక్కడి నుంచి దగ్గర జరిగేది చెబుతున్నాను నేనే ఉంటే ఎగ్జాగ్రెట్ చేట్లా
சூத்துனாங்க அவரு கேட்பான், ஒரு 30 ஆளுக்கு சூத்துனா. நான் கூட 1968 முதல் பட்ட நெக் போட்ட ஹோமியோபதி வேணும் ஃபர்ஸ்ட் மெடிசன் 1968. அது அப்படியே பெலடானா ஸ்கூல போயாச்சு. போய் பெலடானா மனக்கு தெரியாது. ராமகிருஷ்ணா அனுக்குட்டு மனக்கு ஏதோ ஸ்டாப் அனுக்கொண்டு ஊருக்குட்டே போகுது. அக்கடை கணக்க மீது புறப்பாடு சேர்த்து இங்கே சங்கர் நோ கம்மிங் பேக் கணத்து உணரம் வன்வே பிராபித்தது. அது முடித்தான் பார்த்தா அச்சந்தா இங்கே விடுறதுனால மளிகை சேர்த்தா வந்து ஊருக்கு பார்த்துக்கலாம். போலீஸ் கூட சென்டர்ல தானே விட்டார், இக்கடே விடுவார், பட்டாமலம் பார்த்துக்கொண்டார். இது போக வெள்ளலோனா வெய்யால் அப்புறம் கட்டி ஒக்களவுக்கு வேஸ்ட்டு கல்நட்டு இது எண்டலோக்கு லட்சி அது இது எனக்கு வச்சு தாண்ட போட்டு ஏதும் வேறு ஏ கம்ப்ளைண்ட் ஒரு லட்சம் போச்சு பேனர் இந்த கால கானே பாட்டி வாட்டி கூட வந்தார். மல்லி வச்சு கரணத்துக்கு வாரம் ரோஜு ராட்டா சரிக்கா அதே ரோஜு அதே டைமு அதே லட்சணாலு மழை மல்லி வாரம் ரோஜு மழை மழை தலடன கட்டி வச்சு ஒரு 2-3 ஹவர்ஸ்க்கு காசு கட்டிட்டு 4 ஹவர் வச்சுனாலும் மீர் தலடன வச்சு ஏழு தேட உண்டது அசகப்படுத்தணும். எங்கெல்லாம் மயாகம் முஞ்சல் எனக்காரா சபரம் கேட்டு பேருக்கு மயாகம் மயாகம் கேட்டா வியாதி ஒத்துக்கின்றது. தலைமைப்பு வியாதி காது, மயாகம் யொக்க மேனிஃபெஸ்டேஷன் வியாதி. வியாதி வல்ல தலைமப்பு வச்சு நீ தலைமப்பு டாக்டர் இன்கோடு வச்சுங்க வெள்ளடனா. சரி అంటే బెనడోనా వెళ్ళ వేయడం వల్ల హారం జరగదు. అనాసం వేయడం వేరు, బెనడోనా వేయడం వేరు. అనాసం వేస్తే సపరేషన్, హారం జరగచ్చు. బెనడోనా వేస్తే హారం జరగదు. ఇవాళ చేయాల్సిన పని వేరు చేయడానికి పోస్ట్పోన్ చేసుకోవడం అంతే జరుగుతుంది. వేరు చేయాలి కుదరలేదు రేపు చేస్తున్నాం అనుకున్నాం రేపు అంతే నో హారం పని పాడవచ్చు. కానీ ఏ పని చేయాలిగా என்னால் போஸ்ட் பண்ண எப்போ பண்ணு அப்படிக்கப்படி தேவை கட்டிங் வச்சுது. அனாசின ஏ எஃபெக்ட் வேஸ்ட்டு ஏ எஃபெக்ட் வச்சு அதுக்கான மஞ்சள் எஃபெக்ட் வச்சுருந்து ஆ தர்வாத மல்லி மாத்திரம் அனாசின் வந்து அனாசின் காது ஏதேனும் சரி ஆஸ்பிரின் அந்த கோச்சிங் கூட ஆஸ்பிரின் ఇవాళ చెప్పిన లక్షణాలు ఉంటే బెల్లడోనా వెయ్యాలి ఆస్పత్రిలో. నోట్ చేస్తున్నారు కదా కలనొప్పులు యువతికి బెల్లడోనా అర్జో చుమ్రం డిస్క్రైబ్ ఇవి ఉన్నావు రిమెంబర్. ఇప్పుడు చెప్పిన లక్షణాలు నా ఇందాక మొడాలిటీ క్లియర్గా చెప్పాను నేను మీకు. ఆ చుమ్రం ఉంటే బెల్లడోనా సత్యం ఉండవు సత్యం బెల్లడోనా సత్యం క్రానిక్గా ఒక 3-4 డ్రగ్స్ ఉన్నాయి వాటిలో వాడికి ఏదైనా తగ్గదు అది కూడా చెప్పారు. బెల్లడోనాలో తగ్గిన కేసు ఒకటి నాకమోల్, 2 సల్ఫర్, 3 లాకసిస్, 6 కాల్షియం కార్బనేట్, కాల్కేరియా కార్బన్ సుమారుగా ఈ 4 వాళ్ళ కాకపోతే వేరే రకం ఉంది. అంటే బెల్లడోనా చచ్చి వేసాక 2 రోజులు 3 రోజులు వేసిన తర్వాత రిలీఫ్ వచ్చిన చేతుల్లో అర్థమైందా? అర్థమవుతుంది కదా. బెల్లడోనా వేశాక 2-3 డోసులు వేసిన తర్వాత అంటే 2-3 సార్లు వచ్చింది బెల్లడోనా కట్టి వేసాం తగ్గింది, మళ్ళీ ఇంకోసారి వచ్చింది వేసాం తగ్గింది, అలా ఆఫ్టర్ గివింగ్ 3-4 టైమ్స్
don't go on giving belladonna. Because belladonna is not an anti-miasmatic drug. It is a detoxing remedy, no doubt. But it cannot prevent its recurrence. ఆ వ్యాధి తిరిగి రాకుండా మాత్రం చేయలేదు బెరడన్. ఒత్తిడి తగ్గిస్తుంది. ఈ హెడేక్ మేబీ డ్యూ టు బీపీ ఆర్ సన్స్ట్రోక్ ఆర్ వాటెవర్ ఆర్ డ్యూ టు ఇండైజెషన్ ఆర్ మైగ్రేన్ హెడేక్ వాటెవర్ ఇట్ ఈస్ ఇది సింప్టమ్స్ ఆఫ్ దేర్ ఇస్ డ్యూ బెరడన్. ఇది అట్టి ఒక 3 to 4 times బెరడన్ రికరెంట్గా తలనొప్పి వచ్చినప్పుడు వేస్తే తగ్గుతుంది. 2 సార్లు 3 సార్లు అయ్యాక ఓహో వీరికి బెలడోనా సరిపోతుందని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఈ 4 డ్రగ్స్లో వాళ్ళకి ఏ మందు లక్షణములు వానికి సరిపోవును ఆ మందు వేయవలను. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ శరీర తత్వములకు సంబంధించిన లక్షణములు మానసిక లక్షణములు మీరు జాగ్రత్తగా వెరిఫై చేసుకొని ఆ 4 డ్రగ్స్లో ఏ డ్రగ్ సరిపోతుందో ఆ మందు 200 పొటెన్సీ గుర్తుపెట్టుకోండి. మీ ఇక్కడ రాసిన మీరు రాసుకుంటారో మానేస్తారో మీ ఇస్తాం. 200 పొటెన్సీలో ఒకటే మోతాదు, ఓన్లీ 1 డోస్ వేసినచో తర్వాత వానికి వచ్చి తలనొప్పికి మరల తలనొప్పి రావచ్చును. అయినప్పటికీ మరల రావచ్చును. ఎందుకని మెడిసిన్ అగ్రవేట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి. హోమియో డ్రగ్స్లో దెర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ అగ్రవేషన్. అంటే అగ్రవేషన్ అంటే ఏంటి, ఏ మందు లక్షణాలను మీరు వేశారో అదే మందు లక్షణాలు ఒకసారి అట్లా కనిపించి ఆ కనిపించినప్పుడు ఈ కనిపించినవి ఉన్నాయే అవి అదే ఒకలాగా పూర్తి వ్యాధి కాదు. ఇదేంటంటే మందు ఏం చేస్తుంటే ఒకసారి ఆ లక్షణాలు బయటకు తెచ్చుకొని షూట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటుంది. అదే చేసుకుంటుంది ఆ పని బయటకు తెచ్చుకుంటుంది. రాజ పోర్టరు ఆ లోపల ఉన్నటువంటి లగేజ్ ముందు తెచ్చి అక్కడ రోడ్డు మీద పెట్టుకొని ఆ తర్వాత నిదానంగా ఇక్కడ పెట్టుకొని పట్టుకుపోతాడు. అట్లాగా లోపల డీప్ ప్యాక్గా బాడీలో ఉన్నటువంటి బయటకు తెచ్చుకుంటుంది కాన్సెప్ట్ డ్రగ్ తెచ్చుకున్నప్పుడు ఇంతకుముందు బెల్లడోనా లాగానే వచ్చేస్తుంది తలనొప్పి. వెంటనే బెల్లడోనా వేయకూడదు. ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు పుట్టిన గాలిలో గెలిచినప్పుడు ఆ పైన ర్యాకెట్ ఎగుతున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లేవు అలా అనమాట. ఆ ఫస్ట్ ఫేజ్ బెల్లడోనా అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఉన్నారు. సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఏమైనా కొత్త కేసు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యు ఆర్ బౌండ్ టు డూ మిస్టేక్ అట్ దిస్ స్టేజ్ ఓన్లీ. అందుకని చూస్తున్నాను మీకు మీరు చేసే పొరపాటు చేయ రాగానే వెంటనే మీరు వేస్తారు బెల్లడోన వేస్తారు లేదా బ్రయో ఏది సరిపోతే అది పంపిస్తారు. నేను చెప్పింది మీకు అప్పుడు గుర్తుండదు. మోస్ట్ లైక్లీ అంటే 99% ఆఫ్ ది హోమియోపతిక్ డాక్టర్స్ విల్ డూ మిస్టేక్ అట్ దిస్ స్టేజ్ ఓన్లీ. పూర్తి చేసు నెవరు అందువల్ల హోమియోపతిలో కూడా బీపీకి ఆ బీపీ ట్యాబ్లెట్స్ వేస్తూ ఉండాలంటే వేస్తూనే మనం మందులు వేయడం అనేటటువంటి భాగవతానికి దిగిన కారణం ఇదే. ట్రీట్మెంట్ ఎలా చేయాలనే దాంట్లో హ్యానుమన్ ఇచ్చినటువంటి మెథడ్ నేను చెప్తున్నాను. హ్యానుమన్ ఎలా చేయమని అర్థించాను. మాస్టర్ గారు కూడా వీకే గారు ఈ విధంగా చేసి 100 ఆఫ్ డిసీజెస్ చూపిస్తారు. మన దగ్గర కూడా బీపీస్ రీడింగ్స్ చూపించి క్యూర్ చేస్తున్నాం. చూడండి అప్పట్లో రికార్డ్ చేసి పెడుతున్నాం కదా సార్ రికార్డింగ్. వాడికి అప్పుడు అంటుంది ఇప్పుడు అంటుంది ఏదో 2 మంత్స్ అర్థం రికార్డ్ చేయమంటారు. చేయించి ట్యాలీ చేస్తున్నాం. కంప్లీట్ నార్మల్ వచ్చేసి ఆగిపోతాయి అంటే అంటే ఈ పాతి పని చేయకూడదు. మళ్ళా ఏది ట్యాలీ కార్పో ఏదో వేసాక మళ్ళీ మధ్యలో బెల్లడోనా కట్టి వేసి బ్రయోనియా వేసి అది వేసి చేసి దాన్ని పాతి పని అంటారు. అది చేయకూడదు. అది చేస్తే చేసిన ఆసనం అక్కడ మీరు వెయిట్ చేయాలి. వేసిన తర్వాత మళ్ళీ తలనొప్పి వచ్చును. ఒకసారో 2 సార్లు వచ్చును. అప్పుడు మీరేం చేయాలి, ఏ మందు ఇవ్వరాదు వెయిట్ చేయవలను. అప్పుడు వాడికి కంప్లీట్ క్యూర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేది మళ్ళా కొద్దిగా వస్తుంది కానీ ఎక్కువ రాదు. కొద్దిగా అట్లా కనిపించిపోతుంది.
ఆ తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అయ్యేసరికి వాళ్ళు చాలా చేంజ్ చేస్తారు. జ్వరం వస్తుంది, లేదా విరేచనాలు అవుతాయి 2-3 సార్లు. విరేచనాలు అవుతుంటే ఏమయ్యాలి? కొడోఫలం వేయాలి, ఎలా వేయాలి? వేస్తే ఏం జరుగుతుంది? మళ్ళా కళ్ళప్పుడు మా మనసు చేతి తక్కువ అని వస్తుందంటే చెప్పాను. ఆ రాకెట్ సెకండ్ స్టేజ్లో తడిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ చేశారు కదా, పైకి వెళ్ళిన మనసు కిందకి వస్తుంది, మళ్ళీ భూమి మీదకి బయవేరి చోటుకు వస్తుంది. బయవేరిగా వచ్చింది, విరేచనాలు వచ్చాయి. నిన్నండి అక్కడ ఎవరికి ఒక డిన్నర్కి వెళ్ళాను, మ్యారేజ్ పార్టీకి వెళ్ళానండి. ఏం తెలియదండి, ఏం కనుగొని వస్తాడు ఆవిడ తింటాడు అంటే మనకు చెప్తా అనమాట. సరే నాకు ఇదిగా అక్కడ హరి రామ ఏమీ లేదండి అన్నట్టు ఉంటారు అక్కడ. సరే సరే అప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ నమ్మకూడదు, అంటే నమ్మకూడదు అంటే మిమ్మల్ని మనుషుల్ని నమ్మద్దు నా ఉద్దేశం కాదు. అది డాక్టర్గా అది హ్యావ్ మేక్ సెట్ అండ్ ఎలిమినేషన్ ఇన్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది పేషెంట్. అందువల్ల వాళ్ళు ఏం చెప్పాలి, వాళ్ళు ఏం చెప్పినప్పటికీ దాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది, కొంచెం డ్రగ్ ఎఫెక్ట్ ఉంటుంది. డ్రగ్ ఎఫెక్ట్ వల్ల వాస ఆఫ్ బాడీలో కాన్స్టిట్యూషన్ క్లీన్ చేసుకుంటుంది. క్లీన్ రూమ్ క్లీన్ చేశారు కావచ్చు, ముందు ఆ తూము ఉంది, ఆ తూములోంచి ముందు ఏ నీళ్ళు వస్తాయి, అన్ని మురికి నీళ్ళు వస్తాయి, తెల్లటి నీళ్ళు వస్తాయా. అలాగా బాడీలోంచి 1 or 2 టైమ్స్ మోసేస్తు 3-4 టైమ్స్ రావచ్చు, 10 టైమ్స్ రావచ్చు. ఇది అలాగా లేదా చెవులో కురుకు వచ్చి క్యూ రావచ్చు, లేదా ఒంటి మీద ఏమన్నా తర్వాత స్టేజ్లో ఒంటి మీద కురుపుల్లాగా వచ్చి ఇవస్తాయిగా, ఇవస్తాయి చురుకుడి కాయల్లాగా కొన్ని వస్తాయి. అన్ని పాత ట్రీట్మెంట్ ఇవన్నీ వేసేది. మళ్ళీ కొంచెం తలనొప్పి అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా ఆ డ్రగ్ అది ఆ నాటమూర కాల్చర కాలుప ఏదో ఉంది, అది మళ్ళీ ఇంకో రోజు మీరు వెయ్యాలి. ఇప్పుడు అదే పొటెన్షియల్ వేసేసరికి ఆ జ్వరగా ఆ తీము ఎన్నాళ్ళకి తగ్గవు, 2 నెలలు 3 నెలలు ఉంటాయి. ఏం వేయకూడదు, వేస్తే గోళ వస్తుంది, ఒక స్టేటస్ కో లాగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? గివ్ నెక్స్ట్ పొటెన్షియల్ 1 ఇంపార్టెన్షియల్. అప్పుడు ఆ స్కీమ్ అది కూడా బలబలం వచ్చేసేసి క్యూర్ అవడం మళ్ళీ బాగా. మీకు 1-3 ఇయర్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ మీకు ఇది రాదు, కానీ చెప్తున్నాను మీరు రాకెట్ పెట్టుకోండి ఇవన్నీ, నోట్ డౌన్ ఎవ్రీ పాయింట్ వాట్ ఎవర్ ఐ అటర్ నోట్ డౌన్. అప్పుడు మీకు తేలిక అవుతుంది. అప్పుడు మళ్ళీ మీకు చెప్పేవాడు ఉండరు కాబట్టి అట్లా ఒక స్టార్ట్ ఆఫ్ ఎలిమినేషన్లో మీకు అప్పుడు మీరు చేసి 1 ఇంపార్టెన్స్ ఈ రిజెప్ట్ అట్లా చాలా ఉంది సబ్జెక్టు, మీకు కొంత కొంత చెప్పాను అనమాట. ఇప్పుడు మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పాను సబ్జెక్ట్. కనుక బెల్డోనాలో బెల్డోనా ఒకటి, మీకు మధ్యలో హెడేక్స్ వేరే డ్రగ్స్ చెప్తాను, బెల్డోనా ఒకటి రాస్తున్నారు మీరు, ఫర్దర్ డ్రగ్స్ కూడా చెప్తాను మరికొన్ని డ్రగ్స్. మరి మైగ్రేన్ హెడేక్స్ అని అడిగాడు మొన్న, గుర్తుందా? నాకు గుర్తుంది. ఐ విల్ టెల్ సమ్ మోర్ డ్రగ్స్ పర్టికులర్లీ ఫర్ మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్స్ అంటే మైగ్రేన్ హెడేక్స్ పేరుతోనే ఉండక్కర్లా, ఏమేది డ్యూ టు బ్లడ్ ప్రెషర్, బీపీలు ఉండే వాళ్ళకు కూడా తలనొప్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మీరు ఇది వేస్తే వాడికి బీపీ తగ్గుతుంది. ఆర్ నెర్వస్ హెడేక్, ఆర్ స్కూల్ గర్ల్స్ ఆర్ స్కూల్ చిల్డ్రన్ హెడేక్, ఆర్ ఆఫీషియల్ ఫుటేజ్ వల్ల వచ్చేటటువంటి హెడేక్స్, ఇన్ని రకాలకు కూడా ఏవైనా సింప్టమ్స్ ప్రకారం వెయ్యాలి మనం. దాని ప్రకారం మీకు డ్రగ్స్ నేను నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చెప్తాను అబౌట్ హెడేక్. మనం ప్రతి బుధవారం కూడా చాలా ఉంటాయి, కనుక సడన్ కోపం వస్తే స్త్రీ వాళ్ళకి కోపం వస్తే చాలా కష్టం, చాలా కోపంగా ఉంటారు, ఏడుస్తారు, చిరాకు పడతారు, కేకలు వస్తారు, అరుస్తూ ఉంటారు, అట్లా ఉంటారు.
చెప్పింది అర్థం చేసుకోరు. చెప్పింది అర్థం కాదు, విపరీతమైన కోపం ఉంటుంది. అవునన్నా, చెప్పింది కాదన్నా, ఏమాత్రం కాదన్నా వెంటనే కోపం ఉంటుంది. చెప్పింది కాదంటే కోపం ఉంటుంది. మాట పడరు, చిన్న మాట అంటే కూడా చాలా బాధపడతారు. చిన్న మాట, ఒక మాట ఏదైనా కొంచెం వెతుక్కోవటం కానీ అలాంటివి ఏదైనా అన్నా అనుకోండి, అలా ఆ రోజులు జరగబడి బాధపడతారు. ఇలా మమ్మల్ని వెతుక్కున్నారు, నన్ను ఇలా వెతుక్కున్నారు. ఆడవాళ్ళైతే అలా ఏడుస్తూ కూర్చుంటారు, రోజులు జరగబడి మాట్లాడకుండా ఉంటాం, అట్లాంటివి ఉంటారు. మగవాళ్ళు అయితే ఆ చిరాకు కోపం అలాగా అందరి మీద చూపిస్తూ ఉంటారు. ఆ వీటిలో ఆఫీసులో ఉన్న అన్న లేదా సుపీరియర్స్ ఎవరైనా ఏమన్నా అన్న ఆ మాట చాలా బాధపడతారు. రోజుల తరబడి అదే విషయం మీద చాలా బాధపడుతూ ఉంటారు. మర్చిపోలేరు పడతాను జరిగింది.